సంపూర్ణ ఆరోగ్యం కోసం మనం రోజు నేర్చుకునే యోగాలో ఈ రోజు యోగాసనం. డాక్టర్ గారు, అయ్యా, ఈ రోజు మా ప్రేక్షకుల ఆరోగ్యం కోసం ఏదైనా ఒక ఆసనం చెప్తారా? ఇది సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది చేయడానికి అవకాశం ఉంటుంది. అర్ధచంద్రాసన్. మనము ఈ ప్రక్కటెముకలు బాగా ఈ భాగాల్లో పేర్కొన్న కొవ్వును కరిగించడానికి కానీ, రిబ్స్ కానీ, ఇంటర్కోస్టల్ మజిల్స్ కానీ, డిస్కులు కానీ, పూసలు కానీ, ఇవన్నీ సవ్యంగా పనిచేయటానికి నడుముని ఒక మంచి కోణంలో వంచే ఆసనం అన్నమాట. ఈ అర్ధచంద్రాసనంలో వెన్నుకు మంచి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. అసలు ఈ భాగాల్లో వచ్చే మజిల్ క్రాంప్స్ లాంటివి కానీ, ఈ భాగాల్లో కొవ్వులు అట్టడి పేరుకోకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. మీరు చూస్తే అర్థమవుతుంది, పెద్ద కష్టం కాదు. మరి చూడండి, ఇట్లా రెండు కాళ్ళని దగ్గర కానిచ్చి మనం లైన్గా నుంచున్న తర్వాత రెండు పాదాల మధ్యలో ఒక అడుగు దూరం పెట్టి మనం అట్లా నుంచుంటాం. కుడివైపు శరీరాన్ని నడుముని బెండ్ చేసి, కుడి అరిచేతిని ఆ స్టూల్ మీద పెట్టి అట్లా ఉంచేసి, ఎడమ కాలు చూడండి, స్ట్రైట్గా పైకి లేపాము. ఎంత ఎత్తు మీరు లేపగలిగితే అంత ఎత్తు లేపవచ్చు. ఎడమ చేతిని కూడా పైకి చాపేసి, మెడను కూడా ఎడమ వైపు తిప్పేసి మనం అట్లా ఉంటాం అన్నమాట. ఇదే విధముగా మరో పక్కకు మనం చేయవచ్చు అన్నమాట. ఎడమ కాలుని నేల కానుంచుతాం, కుడి కాలుని పైకి గాలిలోకి లేపి, ఎడమ చేతి అరిచేతిని స్టూల్ మీద పెట్టి మనం ఎడమ వైపుకి బెండ్ చేస్తాం అన్నమాట. ఉండగలని సేపట్లో ఉండి, ఉండలేనప్పుడు మెల్లగా యాసనాన్ని నుంచి విరమించవచ్చు. ఇక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ముందుకు బెండ్ అయి వంగామా పక్కకి ఫలితం తగ్గిపోతుంది. అంచేత కరెక్ట్గా ఫ్రంట్ ఎక్కువ బెండ్ అవ్వకుండా సైడ్కి కరెక్ట్గా ఇట్లా ఈ భాగాలు సాగదీసి, ఒకవైపుకి ఇట్లా నేలకు చేయి అనిచ్చిన వైపు అట్లా మన బెండ్ అయినప్పుడు బాగా సాగతీయ పడతాయి అన్నమాట. ఫలితం అనేది ముందుకు బెండ్ అవ్వకుండా మనం చేయగలిగినప్పుడే వస్తుంది. నుంచుని చేసే ఆసనాల్లో చాలా ముఖ్యమైన వాటిలో ఇది కూడా ఒక ఆసనం కాబట్టి అర్ధచంద్రాసనం వీలున్నప్పుడల్లా ప్రాక్టీస్ చేయండి. చూసారు కదా అర్ధచంద్రాసనం వేసే ప్రక్రియ ఏంటో. మరి మీరు కూడా ఈ ఆసనం అన్నింటినీ మీ ఇంట్లో తప్పనిసరిగా ప్రయత్నిస్తే కనుక సన్నని శరీరాకృతి మీ సొంతం అవుతుంది.